కురిసి సెలయేరు పాఠమైన చినుకుకు కోటి దండాలు శతకోటి బంధాలు పాఠమైన మనిషికి కోటి దండాలు శతకోటి బంధాలు ఓహో అమ్మా ఓం నమో నమః అప్పాయికి అమ్మా జారి పదాల పాఠమైన అక్షరానికి కోటి దండాలు శతకోటి బంధాలు అణువులో చదువుంది పరమాణువులో చదువుంది అణువణువులో చదువుంది పరమాణువులో చదువుంది ఎదిగి చూడరా ఎదిగి చూడరా ప్రసాద్. ఏ ప్రసాద్? ప్రసాద్ ఏమిటి ప్రసాద్ అలా ఉన్నావే, చెప్పు ప్రసాద్. దేవుడి మీద ఒట్టు, దయచేసి మాట్లాడు ప్రసాద్. నీ సమస్య ఏమిటో చెప్పు. కట్న ఇవ్వని కారణంగా రుక్మిణిని వాళ్ళ అత్తమామలు ఇంటి నుంచి గెంటి వేశారు. అమ్మాయి రుక్మిణి ఎక్కడ? వదినా వదినా, అమ్మాయి రుక్మిణి ఎక్కడుంది? ఎంత ధైర్యం వాళ్ళకి, ఇంతకింత అనుభవించేలా చేస్తాను. వాళ్ళు చేసింది నేరం. చూడు తల్లి, నువ్వేం దిగులు పడకు, నీకు న్యాయం జరిగేలా చేస్తాను.
ప్రసాద్ చెప్పు. పద, మనం వయోజన విద్యా కేంద్రానికి వెళదాం. నా మనసు ఏం బాగలేదు, నాకెక్కడికి రావాలనిపించట్లేదు. అందుకే చెబుతున్నాను, పద వెళదాం. అక్కడ నీ మనసు కుదుట పడుతుంది. అంతేకాదు, మన సమస్యని అక్కడికి వచ్చే మిగతా మిత్రులతో చర్చిద్దాం. ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది. భీమా, మన కుటుంబ సమస్యల్ని నలుగురితో చర్చిస్తే బాగుంటుందంటావా? ఈ వరకట్నం నీ ఒక్కడి సమస్య కాదు, ఇది ఒక సామాజిక సమస్య. అందుకే ఈ విషయం నలుగురితో చర్చిద్దాం, ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం. పద పద. వంట అయిందా? ఆ, ఎప్పుడో పొద్దుట చేసేసాను. చీరలవాడు వచ్చాడా? నేను ఇవ్వనేలేదు డబ్బులు. ఏమైంది, మన వాళ్ళు ఇంకా రాలేదే? మాకు తెలుసులేండి, మీరు కొత్త వచ్చి కొన్నట్టు. ఆ, మిఠాయిలు పంచిపెట్టాలి. ఏం మోహన్, ఎక్కడికి వెళ్తున్నావు? మన వాళ్ళకి స్వీట్స్ చేద్దామని వెళ్తున్నాను. ఏమిటి విశేషం? ఏదైనా శుభవార్త? రెండు నిమిషాలు వచ్చేస్తాను. రాధ, నువ్వెప్పుడైనా గమనించావా, మోహన్ ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు కదూ. అవును, మీరన్నది నిజమే. నేను ఎప్పుడూ అతను నవ్వుతూనే చూస్తాను. ప్రసాద్, ఏమైంది? నిన్నెవరేమన్నా అన్నారా? ఏమీ లేదు. ప్రసాద్, నీ సమస్య ఏంటో దయచేసి మాతో చెప్పు. నీ సమస్యలో భాగం పంచుకోవడానికి ప్రయత్నించడమే కాకుండా చేయగలిగితే తప్పకుండా సాయం చేస్తాం. అతని సమస్య నాకు తెలుసు. ఏమిటా సమస్య? తీవ్రమైన సమస్య. నిన్న ప్రసాద్ కూతురు ఇంటికి తిరిగి వచ్చేసింది. కట్నం ఇవ్వలేదన్న కారణంగా అత్తామామలు ఆమెను వేధించారు. కట్నం డబ్బు సమకూర్చడం కోసం మనం అందరం సందాలు వేసుకుందాం. అసలు మనం కట్నం డబ్బు ఎందుకు ఇవ్వాలి? ఆ అమ్మాయిని వేధింపుల నుంచి రక్షించడానికి. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం సమస్యకి ఇది సరైన సమాధానం కాదు. అవును, నేను నీతో ఏకీభవిస్తాను. మనం కట్నం చెల్లించే విషయం అసలు ఆలోచించవద్దు, ఎందుకంటే అది ప్రసాద్కి మరిన్ని సమస్యలను సృష్టిస్తుంది. అతడికి పెళ్లి కావలసిన మరో కూతురుంది. అతడు ఎన్ని అప్పులను చేయగలడు, ఎన్నింటిని తీర్చగలడు? మరి ఇంకేం చెయ్యాలి? అసలు ముందు ప్రసాద్ ఉద్దేశం ఏమిటో తెలుసుకుందాం. అవును, పోనీ మీరేమంటారు? అదే అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను. నేను కనుక కట్నం ఇవ్వకపోతే వాళ్ళు నా కూతుర్ని ఇంకా వేధింపులకు గురి చేస్తారు. ఒకవేళ కట్నం ఇస్తే ఆ రుణాన్ని ఎలా తీర్చుకోవాలి? ఆ కట్నం ఇవ్వకూడదని ప్రతి ఒక్కరూ చెప్తారు. ఈ సమస్య వాళ్ళ చెల్లికో కూతురుకో వస్తే ప్రతి ఒక్కరూ కట్నం ఇస్తారు. నీకు తెలుసు అనుకుంటారు, నాకిద్దరు కూతుళ్ళు, వాళ్ళకి నేనేనాడో కట్నం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాను. మోహన్ అన్నయ్య, నీ కూతుళ్ళ పెళ్లిళ్ళకి ఎటువంటి సమస్యలు ఎదుర్కోవు అనుకుంటున్నావా? ఎదుర్కోవు. నేనే సమస్యలు ఎదుర్కొనే అవసరం రాదు. ఎందుకు? ఎందుకంటే నేను నా కూతుళ్ళను విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నాను. మోహన్, చదువు ఎటువంటి మార్పును తెస్తుంది? చదువు స్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. చూడు చెల్లమ్మ, చదువుకున్న అమ్మాయిలు వరకట్నం ఇవ్వడాన్ని అవమానంగా భావించడమే కాకుండా అంగీకరించరు కూడా. అదీగాక ఈనాడు అందరూ చదువుకున్న అమ్మాయిలను తమ కొడలుగా కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కట్నం కోసం బలవంతం పెట్టారు. అవును, ఆయన చెప్పిందే నిజం. కానీ తమ కూతుర్లు బాగా చదువుకున్నా తల్లిదండ్రులు కట్నం చెల్లించిన సంఘటనలు నాకు చాలా తెలుసు. అలాంటి వాళ్ళు కట్నం ఇవ్వడం ద్వారా తాము ఆస్తిపడలమని తెలియజెప్పి తద్వారా సమాజంలో పరపతిని పెంపొందించుకోవాలనుకుంటారు. నిజానికి అలా కట్నాలు చెల్లించే వారిని శిక్షించాలి. వాళ్ళు ఒక సామాజిక సమస్యని ప్రోత్సహిస్తున్నారు. నేను నీతోను భీమతోనూ ఏకీభవిస్తున్నాను మోహన్. కట్నం ఇచ్చేవారిని, పుచ్చుకునేవారిని సమాజమే శిక్షించాలి. అది సరే, ప్రసాద్ అన్నయ్య వాళ్ళ అమ్మాయి సమస్య ఎలా పరిష్కరిద్దాం అనుకుంటున్నారు? ప్రసాద్ అన్నయ్య కట్నం ఇవ్వకూడదని ముందుగానే మనం నిర్ణయించాం కదా. అన్నయ్య, నీ నిర్ణయం ఏంటో చెప్పు. నేను కట్నం ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నాను. మంచిదే. మనందరం నిర్ణయం తీసుకోబోయే ముందు రుక్మిణిని ఓదార్చి ఆమెకు ధైర్యం చెప్పొద్దాం. అమ్మాయి రుక్మిణి, రుక్మిణి, నీతో మాట్లాడటానికి మన వాళ్ళంతా ఇక్కడికి వచ్చారమ్మా. రుక్మిణి, ఎందుకు అలా దిగులుగా ఉన్నావు? ముందు ఆ కన్నీళ్ళు తుడుచుకో. మేమంతా లేవు, అంతా సవ్యంగా జరుగుతుంది. నిజం రుక్మిణి, ఇలాంటి సమయాల్లోనే ధైర్యంగా ఉండాలి. ఈనాడు ఎందరో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యనే నువ్వు ఎదుర్కొంటున్నావు.
అవునమ్మా, నీ మెట్టినింటి సమస్యని వాళ్ళు తమదిగా భావించి దాన్ని పరిష్కరించడానికి నిండు మనస్తో ప్రయత్నం చేస్తున్నారమ్మా. ఇది నీ ఒక్కడికి చెందిన సమస్య కాదు, మనందరిది. దీని మీద మనందరం కలిసే ఒక నిర్ణయం తీసుకుందాం. పదండి. నా దగ్గర మరో సలహా ఉంది. మనలో కొందరు ప్రసాద్తో పాటు రుక్మిణి అత్తమ్మని కలిసేస్తే బాగుంటుంది. చాలా మంచి ఆలోచన. సమస్యకి ఈ విధంగా సమాధానం లభిస్తే అంతకన్నా కావాల్సిందే ఉంది. అవును, తను చెప్పింది కూడా నిజమే. అయితే మనలో ఎవరు వెళ్లాలన్నది నిర్ణయించండి. ఇది చాలా సున్నితమైన విషయం. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అంతేకాదు, అందరం కలిసి వెళ్ళడం మంచిదో కాదో కూడా ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సమస్య 10 మంది దృష్టిలో పడిందని వాళ్ళు బాధపడే అవకాశం ఉంటుంది. నువ్వు చెప్పింది కూడా నిజమే. దాని మీద కూడా ఆలోచిద్దాం. ఆలోచించి చూస్తే మన ముందు 2 విషయాలున్నాయి. 1, మనందరం కలిసి వాళ్ళింటికి వెళ్లాలా లేదా. 2, మనం మన భావాల్ని వాళ్ళకి చెప్పేప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. అందరం కలిసి వెళ్తే సమస్యను రచ్చకీర్చేవని భావన వాళ్ళ కలగొచ్చు, కోపం కూడా రావచ్చు. వాళ్ళ వ్యక్తిగత విషయాన్ని రచ్చకీర్చేవని వాళ్ళు అభిప్రాయపడితే కట్నం అనేది సమాజంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సాంఘిక సమస్యని వాళ్ళు గుర్తించుకోవాలి. వాళ్ళంత అర్థం చేసుకునే వాళ్ళే అయితే ఈ సమస్య ఉండదుగా. అంటే మనందరం కలిసి అక్కడికి వెళ్ళకూడదనే నా మీ అభిప్రాయం? నా కంగారు అది కాదు. వాళ్ళు నొచ్చుకుంటారు. వాళ్ళు మన అమ్మాయిని హింసిస్తున్నా మనం మాత్రం వాళ్ళు నొచ్చుకుంటారని ఆలోచిస్తున్నాం. భీమా, ప్రసాద్తో నువ్వే వెళ్ళు. అవును, నేనే వెళ్తాను. నీ సంగతి నాకు తెలుసు భీమా. నువ్వు నా కూతుర్ని నీ కూతురు కన్నా ఎక్కువగా అభిమానిస్తావు. అయితే నువ్వు ఏం చేసినా కొంచెం కటువుగా ఉంటుంది. నా సలహా ఏమిటంటే అన్నయ్య, పంచాయతీ పెద్దను మీతో రమ్మని అడిగితే బాగుంటుంది. ఆయన పెద్ద మనిషే కాదు, వ్యవహారం తెలిసిన మనిషి కూడా. దీనివల్ల వాళ్ళ కుటుంబ విషయాన్ని రహస్యంగా ఉంచావనే అభిప్రాయం వాళ్ళకు కలుగుతుంది. మంచి ఆలోచన. మనందరం కలిసి పంచాయతీ పెద్దను అడుగుదాం. ఏమంటావు ప్రసాద్? నాకు అదే మంచిది అనిపిస్తుంది. చర్చల ద్వారా సమస్య పరిష్కారం కాలేదనుకో, అప్పుడు పోలీస్ స్టేషన్ గానీ కోర్టుకు గానీ వెళ్ళొచ్చు. ఏమంటారు? నమస్కారం అండి. నమస్కారం. మీరు చర్చించిన విషయం అంతా భీమా నాతో చెప్పాడు. సమిష్టిగా మీరందరూ కలిసి ఓ మంచి నిర్ణయం తీసుకోవడం పట్ల నేనెంతో సంతోషిస్తున్నాను. ఈ సంఘీభావమే సామాజిక సమస్యలైన వరకట్నం, బాల్య వివాహాలు, మద్యపానం, బాలకార్మిక వేతనాలు మొదలైన ఎన్నో సమస్యలను మీరందరూ సమర్థవంతంగా ఎదుర్కొని పరిష్కారం చూపించగలిగేలా చేస్తుంది. గ్రామస్తులారా, గుర్తుంచుకోండి, ఇవి ఏ ఒక్కరికో చెందిన సమస్యలు కావు, సాంఘిక సమస్యలు. ఈ సమస్యలు ప్రతి ఒక్కరికి చెందినవి, మనందరికీ చెందినవి. అందుకొరకు మనందరం చేయి చేయి కలిపి పోరాటం చేయాలి. అంటే మీరు ప్రసాద్తో వెళ్ళడానికి ఒప్పుకున్నారన్నమాట? ప్రసాద్తో వెళ్ళడమే కాదు, అవసరమైతే నా పరపతనంతా ఉపయోగిస్తాను. అందువల్ల అతను తన కూతురికి కట్నం ఇవ్వాల్సిన అవసరం రాదు. అంతేకాదు, అవసరం అనుకుంటే పోలీస్ స్టేషన్కి న్యాయస్థానానికి కూడా వెళ్లేందుకు వెనుకంజ వేసేది లేదు.